హాయ్ నండి సతీష్. ప్రోమో ఫస్ట్ అంతా ఫన్నీగా ఉంది, తర్వాత ఫ్రస్ట్రేషన్లో సీరియస్గా ఉంది. మరి ఎవరు రైట్ ఎవరు రాంగ్ చెప్పుకుంది. అట్టగే ఈ టాస్క్ ఇచ్చాడు కదా కెప్టెన్సీ కంటెండర్స్ కోసం, ఈ సీక్రెట్ టాస్క్ ఇవ్వడం చూస్తే ఖచ్చితంగా శివాజీని తప్పించేయాలనే రేసులోంచి బిగ్ బాస్ అతనికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడా అనిపిస్తోంది. ఎందుకు ఇంత డౌట్ వచ్చిందంటే, ఎందుకంటే బేసిక్గా ఇలాంటి టాస్క్లు ఇస్తే శివాజీ ఇరగ్గొట్టి ఆడేస్తాడు. కానీ ఇచ్చే టాస్క్ల్లో అక్కడ ఆయన అసైన్ చేస్తూ ఉంటాడు కదా, ఇది చేస్తే ఒక డెడ్ జరిగినట్టు, ఇది చేస్తే ఒక కంటెస్టెంట్ అవుట్ అయినట్టు, డెడ్ అయిపోయినట్టుగా చెప్తాడు. అవి ఇచ్చే క్రమంలోనే ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తా ఉన్నాయి. అలాగే ఇంకోటి ఏంటంటే, ప్రధానంగా నాకు తెలిసి శివాజీ ఫెయిల్యూర్కి ఈ సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇక్కడ కూడా 100% గ్రూప్ గేమ్ ఆడేస్తా ఉన్నారు. పక్కా గ్రూప్ గేమ్, కిల్, ఎలాంటి టాస్క్ ఇచ్చినా బిస్కెట్ చేసేస్తారేమో అని బయలుస్తూ వచ్చింది. గ్రూపిజం 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 అసలు ఎంత ఘోరంగా ఉందంటే ఆడియన్స్ మీద కక్ష కట్టినట్టు ఉన్నారు. ఇలాంతా కలిపి వచ్చి సోలోగా ఆడుకుంటారు ఆయన, ఎలాంటి టాస్క్ ఇనియండి, నామినేషన్లో గ్రూపిజం, ఈ టాస్క్ల్లో గ్రూపిజం, సీక్రెట్ టాస్క్లో గ్రూపిజం, మొత్తం గ్రూపిజం గ్రూపిజం గ్రూపిజం. అప్పుడు ఏకాభిప్రాయంతో ఒక సీజన్ అంతా నడిచి బిస్కెట్ అయిపోయినట్టుగా ఇప్పుడు ఏకం గ్రూపిజంతో బిస్కెట్ అయిపోతున్నట్టు ఉంది. ఎందుకు ఈ మాట్లాడాలంటే క్లియర్గా చెబుతా. ఫస్ట్ ప్రోమో ప్రకారం చూసుకునేంటి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సమర్ అండ్ అర్జును చింతిస్తున్నాం, ఏమిస్తున్నాం ఎంపీ రామే, ప్రియాంకకు అర్థం కాలదు ఏమిస్తున్నాం అంటే బాధపడుతున్నాను చెప్పడం ఫన్నీగా అనిపించింది. ఈ అమ్మాయి నాన్ తెలుగు కదా, ప్యూర్గా మనంత డెప్త్ ఉండదు కనుక ఆవిడ ఆడ కూడా వీళ్ళు చెప్పడం ఫనీ ఫనీగా అనిపించింది. అట్లాగే రతికాని ఇన్వెస్టిగేషన్ చేస్తే మీది ఎవరంటే హైదరాబాద్కి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి హైదరాబాద్ ఎంత దూరం, నాకు మాత్రమే తెలుసు, ఏం తెలుసు, చెప్పింది ఏం చెప్పారు, నాకు తెలిసిందని చెప్పారు చెప్పింది. ఆవిడ కూడా నిన్న మనం చెప్పాను ఇలాంటి టాస్క్లు ఇస్తే రతిక ఎరగొట్టేస్తుంది, ఒక ప్రాంకులు కానీ ఇలాంటి యాక్టింగ్ స్కోప్ ఉండేవైతే జీవించేస్తుంది, పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తుంది అనక అట్టగా చేస్తుంది. అలాగే శివాజీతో కూడా లైవ్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. అట్టగా ఇంకోటి శివాజీ పల్లవి ప్రశాంత్ స్టోర్ రూమ్లో ఉండు, నేను చెప్పే వరకు రాడు, లోపలైతే ఆయనకి మామూలు చుక్కలు కనబడితే అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని పైకి వచ్చి కెమెరాల దగ్గరికి వచ్చి ఆడు తిరిగి కూర్చొని పడుకొని గెంతులు వేసి డ్యాన్స్ వేసి సకల కళలు అన్నీ ప్రదర్శించే పరిస్థితి. 1 అవర్ లేట్ అయినసరికి ఆయనకు మామూలుగా టైంపాస్ కాక బోరు కొట్టేసి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇక్కడ పెట్టాడు, ఏం అర్థం కాని అయోమయ పరిస్థితి వస్తుంది. ఓకే, అయితే ఇంకోటి ఏంటి, నెక్స్ట్ వన్ శోభ, నువ్వు చేస్తున్నది నాకు నచ్చలేదు అమరాని అంటుంది. అంటే లాటి ఫాట్ మాని సిరు కొట్టేసి ఆయనైతే అరుస్తా ఉన్నాడు. ఎవడ ఆపుతున్నాడు మిమ్మల్ని, ఆపుతున్నానా నేను అనేసి అంటే అశ్విని, ఏ నన్ను చూసి చెప్పక నువ్వు, నేనే మళ్ళా నీకు నాకు నీకు నాకు ఏమైంది, ఆమెకి నీకు ఫైటింగ్ అయింది, నా మీద అరుస్తావేంటి, నన్ను చూసి అరుస్తావేంటి అంటే ఇతను మళ్ళీ గట్టిగా అరవకు, నీకంటే గట్టిగా మాట్లాడని జాగ్రత్తను భయపెడతాడు, నీకంటే గట్టిగా మాట్లాడను మాట్లాడగలను జాగ్రత్తగా అని చెప్పేసి. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, నిన్న కూడా ప్రియాంక కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ ఇదైంది కదా నామినేషన్స్, అప్పుడు కూడా అయ్యేటప్పుడు కూడా సేమ్ ఇట్లాగే మాట్లాడింది, అది నన్ను చూసి అంటావేంటి సేఫ్గా మాడతానారంట, నిన్నే చూసా అంట. అయితే ఏంటి అక్కడ శివాజీతో ఫైట్ అవుతుంది ప్రియాంకకి, శివాజీ వర్సెస్ ప్రియాంక ఇష్యూ అవుతుంది. నన్ను చూసి సేఫ్గా ఏమంటావంటే ఆవిడ చెప్పాల్సి వస్తే ఏదైనా సూట్గా డైరెక్ట్గా నేరుగా చెప్పాలంటే ఆయనతో చెప్పాలి, లేదంటే ఈవిడితో తర్వాత చెప్పింది నిన్నే చూసి అంటున్నా ఏమైతే అని లెక్క. సో అదే చెప్పొచ్చు కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ అమర ఏంటి, అక్కడ క్లియర్గా వచ్చి శోభ అడిగితే శోభాన్ని వదిలేసి ఈ అమ్మాయిని పట్టుకుని నడుస్తాడేంటి గట్టిగా, అంటే ఏదో సామెత ఉంటుంది కదా, షావుకర్ అనాథం చూసి అమాయకత్వాన్ని చూసి నాకు ఒక సొంటు కొమ్మ అడిగింది, ఒక పాత సామెత ఒకటి ఉండేది, అట్లాగే ఉంది ఇక్కడ వ్యవహారం చూస్తే. అమాయకుడి భార్య ఊరందరికీ ఏదో వరస అయితే అడిగా అట్లా ఉంది, అది ఒక సామెత, మొదక సామెత ఇట్టా ఉందా వ్యవహారం చూస్తే. ఈ అమ్మాయి ఎటు వెళ్ళిపోద్ది కదా, వాయిస్ లేదు కదా, కన్ఫ్యూజ్ కదా, సెల్ఫ్ నామినేట్ కూడా చేసుకుంది కదా, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు కదా, ఒక క్లారిటీ లేదు, కన్ఫ్యూజ్ ఉంది కదా అని చెప్పి మరీ ఎంత టూ మచ్. అక్కడ మన ప్రోమో ప్రకారం చూసుకుంటే వాళ్ళు వారు అక్కడ ప్రాంక్ చేస్తారా సీరియస్గా చేస్తారా, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అడుగుతుంది శోభ లైవ్లో మనం చేసింది ఎలా వస్తుంది ఎలా వచ్చి ఉంటుంది అంటే ఆ బాగా వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు శోభ వాళ్ళు. సో మరి ఏం చేశారంటే, అయితే ఇక్కడ క్లియర్గా ఏ ప్రకారం చూసుకున్నా సరే అక్కడ శోభ నువ్వు చేస్తున్నది నచ్చలేదంటే ఇసురు కొట్టేసి ఈ అమ్మాయి నన్ను చూసి చెప్పకు, ఆమెకి నీకు ఫైటింగ్ అయితే మధ్యలో నేనేం చేశాను అక్కడైతే ఆవిడ మీద అరుస్తూ ఉంటాడే, ఎదురుగా శోభ ఉంది నువ్వు ఎందుకు శోభ అని అడగవు, ఇప్పుడు ఫైటింగ్ ఎవరికి శోభకు అయ్యింది, ఆ అమ్మాయి నా వైపు చూసి అరుస్తాను అన్నప్పుడు బేసిక్గా అప్పుడు ఫీల్ అవుతూ ఉంటుందట, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ, మరి ఆవిడ మీద అరుస్తాడు ఏంటబ్బా అంటే అమ్మాయికి ముందు నోరు లేదు క్లారిటీ లేదని చెప్పేసా. వీళ్ళకి ఏందో మరి గ్రూపిజం అంటే ఇదే, ఇక్కడ కూడా గ్రూపిజం, అమాయకం కనబడితే ఆవిడ మీద ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాలా. అట్లాగే ఇక లైవ్ అప్డేట్స్ కూడా చూసుకుంటే కిచెన్ టాస్క్ ఇది ఉంది, కిచెన్లో ఒక టైం రాస్తాడు బిగ్ బాస్ శివాజీ, కిచెన్లో ఒక మిర్రర్ ఉంటుంది కదా అక్కడికి పోయి అద్దంపై క్రయింగ్ బేబీ మా అశ్విని, క్రయింగ్ బేబీ అశ్విని గో టు అవుట్ సైడ్ ఇది రాస్తాడంట, ఒక పదం అదే రాస్తాడు క్రయింగ్ బేబీ అశ్విని అవుట్ అని గో అవుట్ సైడ్ సంథింగ్ ఇట్లా రాస్తాడు ఆ టైప్లో మిర్రర్ మీద రాస్తాడు అది. అంటే అక్కడ అశ్విని మాటలు కూడా జరిగిపోయినట్టుగా ఆ కిచెన్ పైన అద్దం మీద అట్లా రాయడంతో శివాజీకి చెబుతాడు, ఆయన అయితే అట్లాగే చేయడంతో అశ్విని కూడా డెడ్ అయిపోయింది. ఇక ఆమె కూడా దెయ్యాల బ్యాచ్లో 2వ మెంబర్గా చేరిపోయింది, అప్పటికే ప్రశాంత్ ఉన్నాడు కనుక
ఈమె కూడా రెండో డెడ్ పర్సన్. బిగ్ బాస్ ఏమో దెయ్యం డ్రెస్ వేసేసి ఫార్మాలిటీస్ ప్రకారం డ్యాన్స్లు డప్పులు కొట్టుకుని హౌస్ మేట్స్ అందరికీ సగౌరవంగా సాగాలంటే ఫన్ వేలో డ్యాన్సులు వేసుకుని పాటలు పాడుకుని ఆవిడని తీసుకెళ్ళి ఆ దెయ్యాలు తీస్తే ప్రశాంత్ అక్కడ ఇక్కడ ఏమున్నాయి అక్క తినడానికి ఆకులు ఉన్నాయి అక్క ఇవే తినాలక్క అని చెప్పి ప్రశాంత్ ఎటు మాట్లాడకుండా బిగ్ బాస్ కంట్రోల్ చేస్తాడు. కనుక ఆ సీక్రెట్ టాస్క్ రివీల్ అయిపోద్ది ఏమన్న లెక్క. సో ఆయన మాట్లాడకుండా ఎవరు నేను స్టోర్ రూమ్లోకి పంపాడా లేకపోతే ఎలా డెడ్ అయ్యి ఏంటని చెప్పేస్తారు. కనుక ఆయన మాట్లాడకుండా ఉండమంటే నిన్నంత మాట్లాడకుండా ఉన్నాడు. ఇప్పుడు అశ్విని వచ్చింది కనుక నోరు వీపి ఇద్దరు దెయ్యాలు కలిపి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ పల్లవి ప్రశాంత్ని డెడ్ టాస్క్తోనే శివాజీ మీద అందరికీ డౌట్ వచ్చేసింది. ఒక ఇతడే ఇతడే ఆడుతున్నాడని చెప్పేసి ఎందుకు వచ్చేసిందంటే ఇక్కడ క్లియర్గా గమనిస్తే బిగ్ బాస్ ఈ సీక్రెట్ టాస్క్ ఇవ్వడంలో భాగంగానే ఫస్టే చాలా టఫ్ టాస్క్ ఇచ్చినట్టుగా శివాజీకి అర్థమైంది. మరి కావాలని ఇచ్చాడా ఆయన ఈ సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అయిపోవాలి పక్కకు తప్పుకోవాలని ఇచ్చాడా అని కూడా డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని స్టోర్ రూమ్లో పెట్టు అదే ఒకవేళ సీక్రెట్ అంటే ఒకవేళ ఏదో ఎవరైనా ఒక కంటెస్టెంట్ని నువ్వు స్టోర్ రూమ్లోకి పంపించే లాక్ చేసే లోపల పెట్టేసి అని అంటే అది చాలా కష్టం. ఎవరికి అది సాధ్యం కాదు, ఇంపాసిబుల్. అది ఇక్కడ శివాజీకి తూచా తప్పకుండా శివాజీ దూకంటే దూకుతాడు గెంతంటే గెంతుతాడు ఏ జేమంటే చేస్తాడు ఒక కంటెస్టెంట్ ఉన్నాడు కనుక ఆయనకు ఆ వర్కౌట్ అయినా అదే అయ్యింది. అట్లాగే ఇంకోటి ఏంటి మొక్క కూడా కనబడట్లే. ఆయన మొక్కను కూడా మరి ఎవరు తీసారా సీక్రెట్ టాస్క్లో భాగంగా ఆ మొక్క తీసేయడం వల్ల మొక్కను హైడ్ చేయడం వల్ల మొక్క కనబడకుండా పక్కన ఎక్కడ దాచిపెట్టడం వల్ల సీక్రెట్ టాస్క్ ఒకరు డెడ్ అయ్యాడా పల్లవి ప్రశాంత్ డెడ్ అయ్యాడా లేకపోతే ఆ స్టోర్ రూమ్లో పెట్టడం వల్ల డెడ్ అయ్యాడా అనేది ఇప్పుడు అది టాస్క్ అయితే లైవ్లో చూపించలేదు శివాజీ చెప్పలేదు. ఆ రెండింట్లో ఏ చర్య జరగడం వల్ల ఇతడు డెడ్ అయ్యాడు అనేది తెలియాల్సి ఉంది. ఏంటి రెండు ఆప్షన్స్, ఒకటి మొక్కను దాచిపెట్టడం వల్ల పల్లవి ప్రశాంత్ డెడ్ అయ్యాడని చెబుతాడా లేకపోతే పల్లవి ప్రశాంత్ నా స్టోర్ రూమ్లో పెట్టడం వల్ల డెడ్ ఏంటి రెండిట్లో అనేది అయితే క్లారిటీ లేదు. సో ఇక్కడేంటి ఆ రెండు కూడా చాలా టఫే. అవి చేయడం అయితే చాలా ప్రధానంగా ఏంటంటే ఒక కంటెస్టెంట్ని ఒక రూమ్లో పెట్టేయాలి అక్కడ ఉంచేయాలని చెప్పేంతవరకు రాకుండా హైడ్ చేసేయాలంటే ఇప్పుడు ఈయన మనిషి కనుక శివాజీ మనిషి కనుక ఆయనైనా ఆ మాట చెప్తే ఓకే అన్నాను మారు మాట్లాడకుండా వెళ్ళి దాక్కుపోయాడు. అందులో ఒకవేళ ఆ రకంగా ఇరుక్కుపోయాడు అంటే ఓకే అంతవరకు అది కష్టమే. ఎందుకంటే ఒకవేళ ఆయన తప్ప ఇంకెవరైనా ఉంటారా వింటారా ఏంటి నేను వెళ్ళి అందులో ఉండాలా నువ్వు చెప్పేంతవరకు ఉండాలా అని పని ఫస్ట్ అయితే వెళ్ళేసారు ఒక 5-10 నిమిషాలు కూడా దెబ్బ తలుపులు బాదుకుని బయటకు వచ్చేస్తారు ఎరగొట్టుకుని ఏం బిగ్ బాస్ నన్ను ఎక్కడ పెట్టేశారు ఆయన సీక్రెట్ టాస్క్ కడుతారు నాకు ఇక్కడ ఏంటి టైం పాస్ లేకుండా బోర్ కొట్టేటట్టు మొత్తం రచ్చ చేసేస్తారు పెద్ద ఇష్యూ చేసేస్తారు తలుపులు బాధేసి హౌస్ మేట్స్కి అందరికి తెలిసిపోయేటట్టు. కేవలం శివాజీ అంటే ఒక గౌరవం కొద్ది ఆయన చెప్పే మాట వినే ఒక కంటెస్టెంట్ కనుక ఆ మాత్రమే చేయగలిగాడు. ఇంకెవరు చేయరు చేయించలేరు. రతిక దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎలాగంటే వింటదా శోభ వింటదా ప్రియాంక వింటదా ఎవరు వింటారు అంటే అది చాలా టఫే కదా. లేదు ఒక వాళ్ళు మొక్క దాయాల్సి వచ్చినా చిన్న చితక కాదు ఆ మొక్క అంతా తీసుకెళ్ళి ఎక్కడ దాస్తారు ఎక్కడ పెట్టినా కనిపిస్తుంది అది అది కూడా కష్టమే. సో ఆ రకంగా చేసేదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొకటి ఏంటి ఇప్పుడు తర్వాత అశ్వినిది ఆ మిర్రర్ మీద రాయమంటాడు క్రయింగ్ బేబీ అశ్విని అవుట్ అని చెప్పేసి అదొకటి అదొకటి ఆస్కు. గతంలో ఎట్లా అంటే కొద్దిగా ఈజీగా రావడంతో పాటు డైవర్షన్ కూడా ఉండేది బాగా. ఇప్పుడు డైవర్షన్ లేదు. ఇప్పుడు ఏమవుతుంది రతిక శోభ అందరికీ డౌట్ వచ్చి ఫస్ట్ పల్లవి ప్రశాంత్ ఇష్యూతోనే అందరికీ డౌట్ వచ్చేసింది. వాళ్ళకి కనబడట్లేదంటే ఇతను దాచిపెట్టేటట్టున్నాడు ఇతనే ఏదో చేస్తుండే ఇతన లెక్క మొత్తం సీక్రెట్ టాస్క్ అతనికే ఇచ్చారు వీళ్ళందరూ మాట్లాడతారు. రతిక శోభ అందరికీ డౌట్ వచ్చింది ఎందుకంటే ఆయననా ఆయన మీరైనా కిల్లర్ అని అడిగితే సీరియస్ అవుతున్నాడు నన్ను ఎందుకు అంటున్నావు అని కూడా కోపడుతున్నారు అని కూడా రతిక కూడా చెబుతుంది. అందుకే శివాజీపై వాళ్ళకి మరింత అనుమానం పెరిగింది. అట్టాగే రతికకు శివాజీపై అనుమానం ఉండడంతో దాన్ని క్లియర్ చేసుకోవడానికి అతని దగ్గరికి వచ్చి కంటెంట్ కూడా ఇస్తుంది. మేనేజర్ గారు ప్లీజ్ మేనేజర్ గారు నన్ను మాత్రం చంపద్దు మేనేజర్ గారు ఈ నెల జీతం కూడా నాకు వద్దయ్య అని బతిమలాడడం. ఆయనేమో ఈ నువ్వే అమ్మో నా నటించక జీవించక ప్లీజ్ నువ్వు మామూలు ముదురు కాదు నువ్వు మహా తెలివైందని నన్ను వదిలేయమ్మా నన్ను చంపకమ్మా నువ్వే హంతకరాలు అంటే ఆయన కాసేపు ఫన్ను కామెడీ అంతా బాగానే అయింది. ఆ తర్వాత అంటాను నువ్వే నెక్స్ట్ మటర్ నువ్వే అయిపోవచ్చు ఎవరైనా అయిపోవచ్చు నేనే అయిపోవచ్చు పీక్కోసి ఒక్కొక్క పాటు ఒక్కొక్క దేశానికి పంపించేస్తాను ఇదంతా ఫన్ అయితే క్రియేట్ చేస్తానో ఉన్నా ఆయన యాక్టివ్గా ఉండి సమయం సందర్భం చూసుకుని టాస్క్ ఆడదాం ఆ బిగ్ బాస్ ఏదైతే అసైన్మెంట్ చేస్తారో చెబుదామనే ఉన్నా ఈ శోభ గౌతమ్ ప్రియాంక వీళ్ళందరూ డిస్కషన్ కూడా చేసుకుంటారు. ఎందుకంటే శివాజీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనే చేస్తున్నాడేమో ఆయన అడుగులకు అడుగులు వేసుకుంటూ మొత్తం ఫోకస్ అంతా ఆయన మీద పెట్టారు గ్రూప్గానే. ఇప్పుడు ఇండివిజువల్గా మానేసారు ఏంటి ఇప్పుడు అందరికీ ఆ క్యూరియాసిటీ ఉందనుకోండి ఎవరు శోభ ఏమో హంతకరాలు లేకపోతే ప్రియాంక ఏమో ఏమో గౌతమ్ ఏమో లేకపోతే అమర్ ఏమో అర్జున్ ఏమో అది లేదు ఇంకా మనం ఎవరూ కాదు అని మాట్లాడుకున్న ఇంకెవరు వన్ అండ్ ఓన్లీ శివాజీ. ఎక్కడ శివాజీ దొరుకుతాడో హింట్ కోసమే చూస్తాను ఆయన బాత్రూమ్కి వెళ్తే వెంటనే వెళ్ళిపోతున్నారు. ఆ బాత్రూమ్ చుట్టూ ఏదో మేకప్ వేసుకున్నట్టుగా ఫ్రూట్స్ వాటర్ మెలన్ తిన్నట్టుగా ప్రియాంక అబ్జర్వేషన్. ఆ స్మోకింగ్ జోన్లోకి వెళ్తే అక్కడ కన్నేసి శోభ ఉంటుంది. అలాగే గౌతమ్ కృష్ణ ఫాలో అవుతాడు. బెడ్రూమ్లో పడుకుంటే శోభ వచ్చి అర్జున్ శివన్న ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడా చూడు. అలాగే గౌతమ్ వెళ్ళరా వెళ్ళరా బెడ్రూమ్లోకి వెళ్ళడు వెళ్ళరా కిచెన్లోకి వెళ్ళడు వెళ్ళరా మొత్తం ఇదేం గ్రూప్ గేమ్ నాకు అర్థం కావట్లే.
ఒక కంటెస్టెంట్ గేమ్ ఆడుతూ ఉంటే, టాస్క్ ఆడుతూ ఉంటే వీళ్ళు సోలో ప్లేయర్స్ అనే విషయం మర్చిపోయి కంప్లీట్గా ఆయన మీద ఫోకస్ అంత మనం కాదు, అక్కడే బిస్కెట్ అయిపోయాయి. అక్కడ ఎవరైనా ఇలాగాడితే అక్కడ శివాజీ కదా, ఎవరైనా ఫెయిల్ అవ్వాల్సిందే. ఇప్పుడు అందరూ కూడా గతంలో ఏమయ్యేది, ఒక డైవర్షన్ చేస్తూ ఉండేవాళ్ళు, ఇగో ఎలా అలా అని చెప్పేసి డైవర్షన్ చే. ఇప్పుడు అది లేదే, ఆ స్పెషల్ జోన్లోకి వెళ్ళాడు నువ్వు వెళ్ళి అక్కడ నెగబెట్టు, ఇగో బాత్రూంలోకి వెళ్ళాడు నువ్వు వెళ్ళి ఇక్కడ నెగబెట్టు, ఆ స్పెషల్ స్మోక్ జోన్లోకి వెళ్తే అక్కడ గౌతమ్ నెగ, బెడ్రూమ్లోకి వెళ్తే ఇక్కడ అర్జున్ నెగ, అటు వాష్రూమ్లోకి వెళ్తే అక్కడ ప్రియాంక నెగ. మరి ఇండివిజువల్గా ఎక్కడ ఉంది? ఇంకా అందరి దృష్టి ఒకే కంటెస్టెంట్ మీద ఇంపాసిబుల్ అవుద్ది పట్టుకోవడం అనేది, పెట్టడం అనేది, సక్సెస్ చేయడం అనేది. అలాగే రతిక, రతిక చుట్టూ ఆయన చుట్టే ఆఫీసులో స్పెషల్ డ్యూటీ లెక్క ఆయన కూడా తిరుగుతూ ఉంటుంది. సో మొత్తానికి ఏంటి, ఆయన చుట్టూ ఆఫీసులో స్పెషల్ డ్యూటీగా నియమించామని కూడా గౌతమ్ కూడా చెబుతూ ఉంటాడు. ఆవిడ కూడా ఫన్ చేస్తున్నా, కంటెంట్ క్రియేట్ చేస్తున్నా ఆయన మీద. సో ఒక్కొక్కరు అందరూ కూడా ఫోకస్ అతడే అని. మొత్తానికి శివాజీనే కిల్లర్ అనే విషయం అందరికీ తేలిగ్గానే అర్థమైపోయింది. ఎందుకంటే గత సీజన్లో ఉన్నట్టుగా ఆ ప్రజెంట్ డైవర్షన్లు అయితే లేవు. దానివల్ల శివాజీకి చాలా కష్టమైపోతుంది టాస్క్. గతంలో ఏంటి, అద్దం మీద కిల్లర్ పేరు రాసి, వీళ్ళు కూడా ఇప్పుడు కిల్లర్కి ఎలాగించేవాడు, వీళ్ళు కన్ఫ్యూజ్ ఎక్కువ చేశారు. లిప్స్టిక్తో రాయడం, ఐలైనర్ ఏదో ఉంటుంది కదా బ్లాక్, వాటితో రాయడం, ఇట్లా రకరకాలుగా చేసేవాళ్ళు. బ్లాక్ పెన్సిల్స్తో రాయడం, లేదా టిష్యూ పేపర్ మీద కూడా లిప్స్టిక్తో ఏదైనా రాసి పాడేయడం, అందరూ కొద్దిగా యాక్టివ్గా ఉండేవారు. డైవర్షన్ చేద్దాం, కంటెంట్ క్రియేట్ చేద్దాం, నేనే అన్నిటికి చేద్దాం, నా మీద అనుమానించేట్టు చేద్దాం, ఇలా ఎవరు ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు. ఆ ఇండివిజువల్ ప్రదర్శన వల్ల చాలా కంటెంట్ వచ్చేది మనకి, అందరికీ అనుమానంగా ఉండేది. అసలు ఎవరు నేరని కూడా వాళ్ళని నమ్మలేని పరిస్థితి అయిపోయాయి. షాభా ప్రియాంక పక్క పక్కన కూర్చున్నామో, ఈ అమ్మాయినేమో, ఈ అమ్మాయి చేసిందేమో అలాగ అనుమానించుకున్నట్టు ఉండదు ఆ సీజన్లో. బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే ఇప్పుడే ఉంది షాభా, గౌతము, ప్రియాంక, రతిక, అర్జును, వీళ్ళందరికీ మనం కాదు. ఇంకెవరు అక్కడ? ఆల్రెడీ ప్రశాంత్ డెడ్, అశ్విని కూడా డెడ్, ఇంకెవరు? వన్ అండ్ ఓన్లీ శివాజీ వైపే చూస్తాను. వీళ్ళన్ని అడే చూపించి కళ్ళన్ని ఆయన మీద పెట్టి చేస్తూ ఉంటే మరి ఏమవుతుంది, ఇది కిచిడీ అయిపోకపోతే ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే అందరు కలిపి ఒకే, ఇప్పుడు టాస్క్ వీళ్ళందరికీ ఒకరికి ఇచ్చినట్టు అనిపిస్తుంది అది. సో అతను పూర్తి చేయడం అయితే కష్టమైంది, చాలా కష్టమైంది. సో ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళే ఇట్లా ఆడేసి ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. మరి తర్వాత ప్రియాంకకి ఇచ్చారంట టాస్క్, మరి ఆవిడ ఎట్లా చేస్తుందో చూద్దాం. అలాగే ఇంకోటి ఏంటి, లైవ్ అప్డేట్స్లో చూసుకుంటే, అలాగే ఇంకా రతిక విషయంలో కూడా అమర్ అండ్ అర్జున్ పోలీసులుగా స్ట్రాటజీస్ అనేవి వాడుతున్నారు. పోలీసులు ఇంటరాగేషన్ ఎట్టగా అన్ని రకాలుగా నాగ్ అడుగుతారు, ఆ స్టైల్లో చేస్తున్నారు. నేను కంటెంట్ రేస్లో తీసేమో, మా ఇద్దరికే బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు కాబట్టి మా ఇద్దరితో పాటు మరొక ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో అర్జున్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అలాగే ఈ అమ్మాయి కూడా, కంటెంటర్ నువ్వు అవ్వలేదు కనుక, కెప్టెన్ అవ్వలేదు కనుక, నువ్వు అమర వీళ్ళు ఉన్నారు కనుక మేము అయినా సరే తప్పించేస్తారు అని చెప్పేసి ఆవిడకి చెప్పి మెల్లిగా ఇన్పుట్స్ లాగడానికి. దాంతో ఏమైంది, రతిక కూడా ఓకే నేను కంటెంటర్ కాలేదు కాబట్టి కెప్టెన్ అయితే వినలేక, అంటే ఈవిడ కూడా కాదు అని తెలిసిపోయింది. అప్పుడు ఏంటి, గౌతమ్ కాదని ఒక పక్క తెలిసిపోయి, శోభ కాదని, ప్రియాంక కాదని, అర్జును అమర వీళ్ళు కాదని, రతిక వాళ్ళు కాసేపు అనుమానించింది పోలీసులు, వాళ్ళు కూడా అమ్మ నీకే కెప్టెన్ చేద్దాం నువ్వే కదని చెప్పడంతో ఆవిడ కూడా కాదని క్లారిటీ వచ్చేసింది. సో ఇంకా అన్ని కళ్ళు ఆయన మీద కాబట్టి ఈ రకంగా. అలాగే ఫస్ట్ నా ఉద్దేశం ఏంటంటే, నా అభిప్రాయం ప్రకారం ఆ ఒక కంటెస్టెంట్ని దాయడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారనుకోండి, ఒక ప్రియాంకకో లేకపోతే వీళ్ళకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సరే నువ్వు కాసేపు ఉండంటే ఎందుకు ఉంటారు అక్కడ, ఎందుకు ఉండాలి, ఆహా సీక్రెట్ టాస్క్ అని అడుగుతారు ఖచ్చితంగా. మొత్తానికి ఇది శివాజీకి ఇలా ఇవ్వడం వల్ల కావాలని చేశారు. మరి మీకేమనిపిస్తుంది, లైక్ కామెంట్ షేర్ అయితే మర్చిపోకండి.